హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్టరీ క్లబ్. ఈ వీడియోలో మనం 70 రోజుల ప్రాక్టీస్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా మనం 75 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్పుకున్న ప్రయత్నం చేస్తాం. దానికి ఇంటర్లింక్ అనేది ఈ యొక్క టైం టేబుల్ అమ్మ. ఓకే, సో మీరు చాలామంది వీడియో చూసే ఉంటారు. సో గమనిస్తే చూడండి, మనం ప్రీవియస్గా ఒక 1 వీక్ బిఫోర్ అనేది వీడియో ఇచ్చాం మనం. సో 75 రోజులు ఏ రోజు ఏ సమయంలో ఏ టాపిక్ చదవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తే ఒక టైం టేబుల్ ఇచ్చాం. ఇక్కడ చదవడానికి టైం టేబుల్ ఇచ్చామమ్మ. దానికి ఇంటర్ లింక్గా మీకు 70 రోజుల ప్రాక్టీస్ ప్లాన్ కూడా ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. గమనిస్తే మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో, అంటే మనం ఆ టాపిక్ వెళ్ళే ముందు ఒకసారి మన యొక్క కోర్సెస్ గురించి చెప్పిన ప్రయత్నం చేద్దాం. మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ PDF అందుబాటులో ఉన్నాయి. అవి కూడాను యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారము ప్రతి అంశం పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా తెలుగు అకాడమీ, NCERT, గవర్నమెంట్ వెబ్సైట్స్, రీసెంట్ సర్వే, సో ఈ 4 అంశాలని బేస్ చేసుకుంటూ అప్డేట్ కోసం మనం మీకు దొరికే చిన్న చిన్నగా ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా ఫాలో అవుతూ కంప్లీట్గా మనం అందించే కోర్సులో క్లాసెస్ ఇస్తున్నామమ్మ, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం, మెటీరియల్ PDF ఇస్తున్నాం. సో ఈ క్లాసెస్ కోర్స్ అనేది 1250 రూపాయలకి 50% ఆఫర్లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే, కేవలం 50% ఆఫర్లో మీకు ఈ యొక్క కోర్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఎంతమ్మా 1250 రూపీస్కి అందించే ప్రయత్నం చేస్తున్నామా, 1250 రూపాయలు మాత్రమే. ఓకే, సో ఇదే కోర్స్ మేము 2500 రూపీస్ వరకు ఉంది. దాన్ని మీకు ఎంతకి ఇస్తున్నామా, 1250 రూపీస్కి ఇస్తున్నాం అనమాట. దీంట్లో క్లాసెస్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ PDF కూడా అందుబాటులో ఉంటుంది విషయం గమనించండి. ఒకవేళ సార్ ఆల్రెడీ నేను సిలబస్ అనేది కంప్లీట్ చేశాను, నాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావంటే మీకు ఫిల్మ్స్ ప్లస్ మెయిన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అని చూసుకుంటే 600 రూపీస్, ఓన్లీ ఫిల్మ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే 400 రూపీస్కి అందుబాటులో ఉన్నాయమ్మ. యాప్లోకి వెళ్ళి ఒకసారి ఆ కోర్స్ జాయిన్ అవ్వండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మీకు ఏదైతే టైం టేబుల్ చెప్తానో, ఇది గతంలో ఎవరైతే గ్రూప్ 2 అంటే ఆ టైం టేబుల్ ఇచ్చిన తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ కోర్సులో వచ్చేస్తుంది. ఓకే, గ్రూప్ 2 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నాం, అదే కోర్సులో వచ్చేస్తుందమ్మా, వాళ్ళు కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఓకే, సో ఎంతవరకు ఎవరైతే తీసుకోలేదో ఖచ్చితంగా తీసుకొని మీరు ఫుల్ కోర్స్ తీసుకుంటే టైం టేబుల్తో పాటు ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ కూడా షేర్ చేస్తాను. దీన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సిలబస్ కంప్లీట్ అవ్వడమే కాదు, రివిజన్ కూడా ఈ తక్కువ టైంలో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా మీతో సిలబస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. గమనిస్తే మనకి డిసెంబర్ 18 అంటే రేపు. సో రేపటి నుంచి ఈ యొక్క గ్రూప్ 2 మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ సంబంధించిన, ఓకే, మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ అది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వరల్డ్ జియోగ్రఫీ. ఒక్క నిమిషం అమ్మా, ఓకే, రైట్. సో డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు, సో ఫస్ట్ వీక్ అమ్మా. సో ఈ ఫస్ట్ వీక్ సంబంధించి మీకు వరల్డ్ జియోగ్రఫీ స్టార్ట్ చేసి కరెంట్ అఫైర్స్ వరకు మనకి ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ తగ్గట్టుగా ప్రతిరోజు టాపిక్ వైజ్ మీకు గ్రాండ్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతిరోజు ఆ టాపిక్ బట్టి, ఆ టాపిక్ మరీ చిన్నదైతే 100 బిట్లు, ఓకే, మరీ ఎంత చిన్నదైనా సరే ఖచ్చితంగా 100 బిట్లు ఉంటాయి. సో ఆ టాపిక్ నార్మల్ ఉంటే దాని నుంచి 150 మార్క్స్. అంటే ప్రతిరోజు మీరు APPSC ఫిల్మ్స్ పేపర్ రాసినట్టే మీకు ప్రతిరోజు ఒక టాపిక్ పైన 150 బిట్ల వరకు ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఆ 150 బిట్లు ఎలా ఉంటాయమ్మా అంటే 4 ఆప్షన్లు ఇచ్చి 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట.
సింగిల్ లైన్ బిట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఉండవు. సింగిల్ లైన్ బిట్స్ ఇస్తే మీరు ఈజీగా చేస్తారు. ఓకే, సో ఎనలైజింగ్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తూ ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాము. అయితే సింగిల్ లైన్ బిట్స్ను టాపిక్ వైడ్ టెస్ట్లో ఉన్నాయి. ఓకే, ప్రతి సబ్జెక్ట్కి టాపిక్ వైడ్ టెస్ట్ అనేవి దాదాపు 1500 పైగా ప్రొవైడ్ చేశాం. దానికి గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్న ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి టాపిక్కి 100 నుంచి 150 మార్క్స్తో గ్రాండ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, దోమలమ్మ నాకన్నా నాతో పాటు దోమలు కూడా రాసేస్తున్నాయి. డిసెంబర్ 19 వచ్చేసరికి ఏంటమ్మా, ఏన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికత, డిసెంబర్ 20 ఇండియన్ సొసైటీలో కుటుంబం వివాహం బంధుత్వం మహిళా టాపిక్, డిసెంబర్ 21 ఆంధ్రప్రదేశ్ మరియు ఏపీ జోల సంబంధించి ఉనికి క్షేత్రీయ అమరిక, డిసెంబర్ 22 మెంటల్ సంబంధించి నంబర్ సిరీస్ లెటర్ సిరీస్ రక్త సంబంధాలు. అదేవిధంగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే జూన్-డిసెంబర్ సంబంధించిన నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనమాట, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం కూడా కలిపి ఉంటుంది విషయం గమనించండి. ఓకే, నెక్స్ట్ చూస్తే డిసెంబర్ 24 నుంచి 29 వరకు మీకు ఈ యొక్క సిలబస్ అవ్వడం జరిగిందమ్మా. ప్రతిరోజు దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ప్రతిరోజు 6 PM కైతే ఎగ్జాక్ట్గా యాప్లో రాసుకునే విధంగా 6 గంటలకి మీరు యాప్కి వచ్చి ఓపెన్ చేస్తే 6 గంటలకు ఓపెన్ అవుతుంది. 1 నిమిషం కూడా 1 సెకండ్ కూడా లేట్ అవ్వకుండా షెడ్యూల్ అనేది ముందే మేము దాంట్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఏ ఇతర బ్యాచెస్ కూడా చేయనిది, మొట్టమొదటిసారిగా ఈ బ్యాచ్ నుంచే ఎగ్జాక్ట్గా 6 PM కి అయితే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో టైం టేబుల్ ఫాలో అయ్యేవాళ్ళు, ఒకవేళ 6-8 PM చదువుకున్నట్లయితే మీరు ఒక్క 6-8 PM తర్వాత చదవండి, అరల్స్ మీ టైం టేబుల్ని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ డే అంత అవ్వలేదు, మార్నింగ్ లేచిన వెంటనే, మార్నింగ్ ఎట్లయినా సరే 5 నుంచి 6 గంటలు లేస్తారు కదమ్మా, సో మీకు ఇచ్చిన టైం టేబుల్ను 7 ఇచ్చారు కాబట్టి సో 5:30-6 o'clock అయినా సరే ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఒక టాపిక్ అనేది కంప్లీట్ చేసే విధంగా అయితే ముందుకు వెళ్ళండి. ఓకే రైట్, సో నెక్స్ట్ డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు, అదేవిధంగా చూసుకుంటే జనవరి 5 నుంచి జనవరి 10 వరకు షెడ్యూల్, నెక్స్ట్ జనవరి 11 నుంచి జనవరి 18 వరకు షెడ్యూల్, అదేవిధంగా చూసుకుంటే జనవరి 19 నుంచి జనవరి 25 వరకు షెడ్యూల్, నెక్స్ట్ 26 నుంచి 31. ఓకే, ఇక్కడతో మనం కంప్లీట్గా సిలబస్ పైన టాపిక్ వైజ్ అయితే బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తాం. ఎప్పుడైతే ఇలా టాపిక్ వైజ్ అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేశారో ప్రతి సబ్జెక్ట్ పైన మీకు ఎట్లా కాదన్నా సరే ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే 60% సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఒక బిట్లో 4 ఆప్షన్స్ ఇస్తాయి కాబట్టి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 300 నుంచి 400 బిట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ సిలబస్లు ఇచ్చిన పిన్ టు పిన్ అనేది మీరు కవర్ చేసే విధంగా గ్రాండ్ టెస్ట్లోనే మ్యాగజైన్ కవర్ చేస్తారు. ఓకే నెక్స్ట్, సో ఇలా మనకి ఈ గ్రాండ్ టెస్ట్ అనేవి టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా అంటే సబ్జెక్ట్ వైజ్ అమ్మా ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు మీకు ఈ రోజు మొత్తం 1 డే ఉంటుంది. ఓకే, సో 150 మార్క్స్ సంబంధించి 150 మార్క్స్ అగైన్ 150 మార్క్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది మార్నింగ్ సెషన్లో పెడతాం అమ్మా 150 మార్క్స్, తర్వాత ఇక్కడ ఈవినింగ్ సెషన్లో 150 మార్క్స్ రీజనింగ్ అండ్ మెంటల్ బిల్డ్ పెడతాం అన్నమాట. ఓకే, సో ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఇక్కడ కూడా మీకు ఎట్లాంటి గ్యాప్ లేకుండా, అంటే ఆల్రెడీ మీరు రాసే ఉంటారు టాపిక్ వైడ్ టెస్ట్ అనేవి, సో ఆ బిట్లు కాకుండా అవి కానీ కొత్త బిట్లు అనేవి ఇక్కడ మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్, మీరు రాసే ఓపిక ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్, చూడండి ఫిబ్రవరి 5 నుంచి ప్రతిరోజు 2 మోడల్ పేపర్స్ చెప్పున ఒక పక్క రివిజన్ చేసుకోండి ఒక హాఫ్ డే. ఓకే,
సో మరొక పక్క బిట్స్ ఐ మీన్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు ఫిబ్రవరి 5th నుంచి 11th, నెక్స్ట్ 12th నుంచి 18th, 19 నుంచి 24. సో అంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు దాదాపు ఇక్కడ మీకు 45 grand టెస్ట్ అనేవి మోడల్ పేపర్స్ అనేవి రాస్తారు. సో అక్కడితో అయిపోతుందా అంటే లేదమ్మా, నా ఉద్దేశం ప్రకారము మీకు 60 నుంచి 70 వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ ఓపిక మీరు రాస్తారన్నట్లయితే ఖచ్చితంగా మోడల్ పేపర్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు మోడల్ పేపర్స్ అనేవి ఫిబ్రవరి మొత్తం కూడా మీకు మోడల్ పేపర్స్తోనే ప్రాక్టీస్ 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 చేసే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఓకే, నా ఉద్దేశం ఒకటే అమ్మా, మీరు ఖచ్చితంగా మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ 100% మీరు ఫిల్మ్స్ అనేది కొట్టెక్కాలి. నా దగ్గర దాదాపు 270,000 పైగా బిట్స్ ఉన్నాయి. 2018 నుంచి ఈరోజు వరకు ప్రతి బుక్ తీసుకురావడం మా ఫ్యాకల్టీస్ మా ఎంప్లాయీస్ ప్రతి బుక్లో లైన్ టు లైన్ అనేది బిట్ రూపంలో దాన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది విషయం అమ్మా. మీకు ఫిల్మ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ అందుబాటులో ఉంది, ఓన్లీ ఫిల్మ్స్ కోర్స్ అందుబాటులో ఉంది. మీకు నచ్చిన కోర్స్ జాయిన్ అవ్వండి. నేను మస్ట్ అని చూసి చెప్తున్నాను, ఎవరైతే ఇంతవరకు మా దగ్గర కోర్స్ తీసుకోలేదో ఫుల్ కోర్స్ అనేది తీసుకోవడం తీసుకోవడం మీ ఇష్టం. అది ఎందుకంటే ఇతర ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ బయట కానీ ప్రాక్టీస్ ఐ మీన్ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ప్రాక్టీస్కి మాత్రం 100% ఒక నమ్మకంతో జాయిన్ అవ్వండి. 100% మీద అయితే ఫిలిమ్స్లో మంచి మార్క్స్ వచ్చి ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు. అది కూడా సిలబస్ కంప్లీట్ చేసి ఉంటే టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఇఫ్ సిలబస్ కంప్లీట్ చేయకపోతే ఫుల్ కోర్స్ తీసుకొని ఏదైతే మేము టైం టేబుల్ ఇస్తున్నామో ఆ టైం టేబుల్ ఫాలో అవ్వండి. మీకు గతంలో ఇచ్చిన టైం టేబుల్తో పాటు ఈ టైం టేబుల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ పెడతాను. సో ఆ వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఆ గ్రూప్లోకి వస్తే ఈ 2 టైం టేబుల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దీన్ని కానీ మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే 100% అనేది మీకు ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ప్రమోట్ అవుతారు. ఓకే రైట్, సో ఈ గత 1 week నుంచి మనం ఈ 70 రోజులు చేయాల్సిన ఏదైతే వర్క్ ఉందో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అందువల్ల మీకు యూట్యూబ్లో డైలీ 1 or 2 వీడియోస్ తప్ప ఎక్కువ కనిపించట్లేదు. సో వీటికి సంబంధించి ప్రతిరోజు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి చెప్పారు కదా, సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన టాపిక్ పైన యూట్యూబ్లో కూడా ఉన్న కొన్ని ముఖ్యమైన బిట్స్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకే రైట్, సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరును మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జో స్టడీక్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంచండి. మీకు నెంబర్ ఆఫ్ కంటెంట్ అనేది అందుబాటులో ఉంది. మీరు గమనించండి, ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిన తర్వాత అది మీకు ఉద్యోగం సాధించే విషయంలో ఎఫెక్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేయొద్దు, రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కోర్స్ తీసుకుని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ 9704670893. ఓకే, ఇక్కడ ఎవరు మాట్లాడరు, ఐ మీన్ ఆఫీస్ బాయ్ కానీ అదర్ పర్సన్స్ మాట్లాడరు, డైరెక్ట్గా మీరు నా నంబరే. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేనే మీకు రెస్పాండ్ అవుతాను, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.